ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి స్వాగతం భారత్ టుడే ప్రేక్షకులందరికీ ముందుగా దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు మరి అందరికీ కూడా ఒక్క మనసులో ఒక చిన్న సంశయం ఉందండి దుర్ముఖి నామ సంవత్సరం అని అనగానే పేరులోనే దుర్ముఖి ఉంది అసలు ఈ సంవత్సరం ఏం జరగబోతోంది అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో మనం చూస్తూ ఉన్నాం మరి ఈ సంవత్సరం ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే మరి ఈ దుర్ముఖిన సంవత్సరంలో కృష్ణా పుష్కరాలు కూడా వచ్చాయండి మరి కృష్ణా పుష్కరాల గురించి కూడా మరి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు కదా మరి రోజు మనతో పాటు కాలచక్రం పంచాంగకర్త దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస్ గార్గే సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారు మరి ఆయన్ని అడిగి మనలో మన మనసులో ఉన్నటువంటి అన్ని అనుమానాన్ని నివృత్తి చేసుకుందాం సిద్ధాంతి గారు నమస్కారం అండి ముందుగా మీకు భారత్ టుడే ప్రేక్షకుల నుంచి దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు అండి ప్రేక్షకులందరికీ మరి సంవత్సరం గారు దుర్ముఖి అనేది సంవత్సరం పేరు మొదల్లోనే ఉంది అందరూ కూడా సంవత్సరం మొదల్లోనే ఇదేమిటి ఇలాంటి పేరుంది ఏమిటా అని అంటూ ఉన్నారు భయపడిపోతున్నారు సో భయంగా ఉంది సో మరి ఈ పేరుకు తగ్గట్టుగానే ఉంటుందంటారా లేదంటే అనుకూల ఫలితాలు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా దుర్ముఖి అనగానే దాని అర్థం చెడు ముఖము అని చెడు ముఖము అంటే నిరాశాజనకంగా ఉంటుంటారు నిస్పృహలతో ఉంటుంటారు కనుక దాని అంతరార్థం ఏమిటి అంటే ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందోత్సవాలతో ఉండాలి ఎవరి ముఖం కూడా నిరాశ నిస్పృహలతో ఉండకూడదు ఫేస్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కనుక చాలామంది అంటుంటారు ఏమిటి ముఖం అలా వేలాడేసుకొని వచ్చావని ముఖం ఎలా వేలాడేసుకొని వస్తారు దానికి అర్థం ఉందా అంటే ఏదో నిరాశతోను ఏదో పోగొట్టుకున్న వారి చాలా దయనీయంగా ఉంటూ ఉంటారు కనుక ప్రస్తుతం ఏమిటంటే ఈ నూతన సంవత్సరం ఉగాది ఎవరైతే నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉంటారో అలాంటి వారందరికీ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇచ్చేది దుర్ముఖులకందరినీ కూడా సుముఖులుగా చేసే సంవత్సరమే దుర్ముఖి అంటే దీని అర్థము ముఖము అని కాదు ఇప్పుడు ముహూర్తము దుర్ముహూర్తము సుముహూర్తము అంటారు కనుక దుర్ముఖి అనగానే నిరాశ నిస్పృహాలతో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉంటారు కనుక అలాంటి వారు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు అందరికీ మేలు చేసే సంవత్సరమే దుర్ముఖి కనుక ఆ భావాన్ని ఆ విధంగా తీసుకోవాలి మరి ఉగాది అని అనగానే నవనాయక ఆధిపత్యాలు ఉంటూ ఉంటాయి మరి ఏ గ్రహాలకి ఆధిపత్యం ఉందంటారు అసలు స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటారు ఈ సంవత్సరం మూడు వందల యాభై నాలుగు రోజులు జరిగేటువంటి దుర్ముఖిరామ సంవత్సరంలో నవనాయక ఆధిపత్యాల కోసం ఖగోళంలో తొమ్మిది గ్రహాలు పోటీపడ్డాయి మరి తొమ్మిది గ్రహాలు పోటీ పడితే ఈ తొమ్మిది గ్రహాలకి ఆధిపత్యాలు వచ్చాయా అంటే సహజంగా కేతులకు ఎప్పుడూ ఆధిపత్యం ఉండవు వారాధిపతులకి ఆధిపత్యాలు ఉంటాయి అంటే ఏడు గ్రహాలు ఏడు గ్రహాలు తొమ్మిది ఆధిపత్యాల కోసం వారంతా కూడా చాలా వేగంగా పావులు కదిపారు కానీ ఆదివారానికి అధిపతి అయినటువంటి రవికి మాత్రం ఎలాంటి ఆధిపత్యం లభించలా మిగిలిన అన్ని గ్రహాలకు ఆధిపత్యం లభించింది మరి రాజత్వం కావాలి మరి రాజత్వం కోసం అన్ని గ్రహాలు ఎవరి పాత్ర వారు పోషిస్తారు కానీ శుక్రుడికి మాత్రమే ఈ దుర్ముఖీనామ సంవత్సరం రాజ్యాధికారం దక్కింది రాజు రారాజు మరి అలాంటి రారాజు అయినటువంటి శుక్రుడికి తగినటువంటి మంత్రి పదవి ఉండాలి కనుక అలాంటి మంత్రిత్వం ఆ శుక్రుడికి సంబంధించిన ప్రియమిత్రుడైనటువంటి బుధుడికి వచ్చింది ఇక్కడ ప్రధానంగా లోపల ఎన్ని అరిష్ట గ్రహస్థితులు ఉన్నప్పటికీ రాజు మంత్రి మంచి మిత్రుడు గనక అరిష్ట గ్రహస్థితిలో దాదాపుగా సగభాగం అరిష్ట గ్రస్తులు పటాపంచలైపోతాయని ఈ రాజు మంత్రి మధ్య ఉండేటువంటి స్నేహిత భావం అనేది తేటతలం చేస్తుంది ఎనిహో ఒక ముప్పై ఐదు శాతం మాత్రం అరిష్ట గ్రస్థితులు మాత్రం అలాగే కొనసాగుతుంటాయి అరవై ఐదు శాతం మాత్రం అనుకూల పరిస్థితులు ఉంటాయి ఇక కుజుడు అనేటువంటి వాడు మూడు ఆధిపత్యాలని కొనసాగిస్తున్నాడు మేఘాధిపత్యం అర్ఘాధిపత్యం సేనాధిపత్యం సేనాధిపత్యం అంటే హోమ్ మినిస్ట్రీ కనుక ఆ హోమ్ మినిస్ట్రీకి తగినటువంటి సూత్రధారి పాత్రధారి కుదురుకి రావటం ఇది ఒక విశేషమైనటువంటి శుభ పరిణామంగా భావించాలి కనుక మొత్తం మీద అరవై ఐదు శాతం ఈ నవనాయక ఆధిపత్యాలు మాత్రం వలన ఫలితాలు మాత్రం ప్రజారంజకంగా ముందుకు వెళ్తూ ఉంటాయి మరి సిద్ధాంతారు అసలు ఈ నవనాయకుల పరిపాలన అంటారు ప్రజలు ఎంతవరకు దీన్ని నమ్మే అవకాశం ఉందంటారు అంటే వారి యొక్క పరిపాలన లేక వ్యతిరేకంగా ఉంటుందని అడుగుతున్నా అవునండి ఈ నవనాయక ఆధిపత్యాలమైన వీరి యొక్క పరిపాలన మీద తెలుగు ప్రజలకి మొదట్లో కొంత వ్యతిరేక ధోరణి ఉన్నప్పటికీ కూడా ప్రజారంజకమైన పరిపాలన సాగిస్తున్నారు ప్రభువులు అనేటువంటి మట అంతర్గతంగా ప్రారంభమవుతుంది ఆ తర్వాత బహిర్గతలు అవుతారు అంటే మొత్తం మీద ఈ మూడు వందల యాభై నాలుగు రోజులు జరిగేటువంటి ఈ దుర్ముఖి రామ సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసమంతా కూడా ప్రజలు ప్రభువుల మీద ఉంచుతారు ప్రజల యొక్క భావాలకు తగిన విధంగా ప్రభువులు కూడా పాలకులు వారి వారి స్థితిగతులను అనుసరించి ఆర్థిక స్థితిగతులను అనుసరించి ప్రజారంజకమైన పరిపాలన అందించాలనేటువంటి కృతనిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉంటారు మొత్తం మీద ప్రజా పాలన ఆనందదాయకంగా ప్రజా పరిపాలన ఆనందోత్సవాలతో జరుపుకునే విధంగా పాలకులు ఉంటారు ప్రజలు ఉంటారు మరి దేశానికి వెన్నెముకే అన్నదాత అని చెప్తూ ఉంటారు మరి మనందరికీ కూడా ఒక ముద్ద అన్నం పెట్టేది అన్నదాతే మరి ఈ సంవత్సరం అన్నదాతల పరిస్థితి ఎలా ఉందంటారు తప్పకుండా అన్నదాతల విషయానికి వస్తే మేరు పర్వతానికి ఆగ్నేయ భాగంలో నీల అనేటువంటి మేఘం ఉత్పత్తి జరుగుతుంది ఈ నీల మేఘోత్పత్తి వలన సముద్రం మీద పది భాగాలు పర్వతాలపైన ఆరు భాగాలు వర్షం కురుస్తుంటే భూమిపైన నాలుగు భాగాలు వర్షం కురుస్తుంది ఈ నాలుగు భాగాల వర్షము వలన అన్నదాతలంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు అంటే భారీ వర్షాలు ఉంటాయి కానీ భారీ వర్షాలు కూడా అనుకూల సమయాల్లోనే భారీ వర్షాలు ఉంటాయి ఇక ఈ నైరుతి ఋతుపవనాలు ప్రవేశం కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ కూడా సకాలంలోనే సకాలంగా పరిస్థితులన్నీ అనుకూలిస్తూ ఉంటాయి అయితే ఈ అన్నదాతలు నలుపు పంటలు నలుపు నేలలుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి సరే ఎరుపు పంటలు ఎరుపు నేలలు ఉంటాయి కనుక ఇలాంటి వారంటే రెండు వేల పదహారు అక్టోబర్ నెల తదుపరి ఎరుపు పంటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మొత్తం సంవత్సరం మొత్తం మీద నలుపు నేలలు బాగా పండుతాయి నలుపు పంట బ్రహ్మాండంగా పండుతాయి అన్నదాతలు చక్కగా ఉంటారు పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయి కనుక ఈ దుర్ముఖనామ సంవత్సరం పేరు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతివారు సుముఖులుగా ఉండే విధంగా ఆనందోత్సవాలతో అన్నదాతలంతా కూడా వారి వారి స్థితిగతులు మెరుగుపడే విధంగా ఈ సంవత్సర గ్రహ సంచార స్థితిగతులు ఆ విధంగా వెల్లడిస్తున్నాయంటే చాలా వరకు సంతోషదాయకంగా ఉంది సిద్ధాంత్ గారు మరి ఈ సంవత్సరం ఏ రంగం వారికి ప్రతికూలంగా ఉంది ఏ రంగం వారికి అనుకూలంగా ఉందంటారు ఇక ఈ నామ సంవత్సరంలో ఏ రంగం అనుకూలము ఏ రంగం ప్రతికూలం అంటే చెప్పడం కష్టమే ఎందుచేతనంటే అన్ని రంగాల వారికి దుర్ముఖి సంవత్సరం అరవై ఐదు శాతం అనుకూల పరిస్థితులు ఇస్తున్నాయి అరవై ఐదు శాతం అంటే ఫస్ట్ క్లాస్ మార్క్ హై ఫస్ట్ క్లాస్ సమానం అనమాట కేవలం థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కొంత వ్యతిరేకత ఉంది కనుక ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ వ్యతిరేకత ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ వ్యతిరేకతకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండగలిగితే చాలా వరకు ఆర్థికంగా ఎవరూ నష్టపోకుండా ఉండేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి కనుక అనేక రంగాల్లో ఉన్నటువంటి వారంతా ఉంటారు కనుక ఏ రంగంలో ఉన్న వారైనా కూడా ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నాలుగు మాసాలలో నాలుగు ముప్పైలు నూట ఇరవై రోజులు మనకు వ్యతిరేకత పరిస్థితులు ఉన్నాయి అని అనుకోవాలి అనుకొని తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణం చేసేవారు ఉంటారు ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటాం మనం ఏం చేస్తాం హాయి కూర్చొని ప్రయాణం చేస్తున్నాను పెట్టాబడ పైన పెట్టుకొని ఎవరైనా చూరులు వారి పని వారు చేసే ఉంటాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అన్ని రంగాల వారికి అనుకూలము కేవలం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ జాగ్రత్తలు తీసుకుంటే ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ కొంత పూడ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అది కేవలం జాగ్రత్తతోనే అని తెలుసుకోవాలి మరి దుర్ముఖ నామ సంవత్సరంలో గారు కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి మరి కృష్ణా పుష్కరాలకి ఏమన్నా విశిష్టత ఉందంటారా ఈసారి ఈ సంవత్సరం ఆగస్టు పన్నెండవ తేదీన గురువు ప్రకృతి రాసినటువంటి కన్యా రాసులోకి ప్రవేశిస్తున్న కారణంగా కృష్ణావేణి నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి కృష్ణానది పుష్కరాలు సహజంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి వస్తూ ఉంటాయి కానీ ఈ కృష్ణానదికి వచ్చే పుష్కరాల్లో గొప్ప విశేషం ఏమిటంటే శతాబ్దాల తర్వాత ప్రథమంగా జరుగుతున్న అరుదైనటువంటి విషయము ఆ కృష్ణానది పుష్కరాలు ప్రారంభమైనటువంటి శుభతరణంలో వరలక్ష్మి వ్రతం వచ్చింది పైగా ఈ సంవత్సర రాజు అయినటువంటి శుక్రుడు యొక్క వారమే శుక్రవారం కనుక ప్రతి ఇంట తెలుగు గ్లోగిలలో ప్రతి ఇంట కూడా ఆ రోజు వరలక్ష్మి వ్రతాలు నోములు జరుగుతుంటాయి కనుక ఆ కృష్ణవేణి నదీమ తల్లి యొక్క ఆనంద డోలికలతో వీరంతా కూడా గృహిణులంతా కూడా ఈ వ్రతాలు నోములు చేయటం అనేది చాలా వరకు శుభదాయకము కనుక రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా ముందుకు వెళ్ళటానికి పుష్కరాల యొక్క పరంపర కొనసాగుతుంది ఎందుకంటే ఇది ప్రకృతి సంబంధమైన రాశి కన్యా రాశి ఆ ప్రకృతి తత్వాన్ని అందించే రాశి కన్యా రాశి కనుక ఆ ప్రకృతి తత్వాన్ని అనుకూల దిశగా ముందుకు వెళితే ప్రకృతి అంతా పొలకిస్తుంది కనుక ఆ ప్రకృతి పులకించే విధంగా కృష్ణ లాంటి ప్రారంభ గ్రహస్థితి ఉంది కనుక ఈ కృష్ణ పుష్కర పరంపర పన్నెండు రోజులు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత గురువు యొక్క అనుకూల స్థితిగతులన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉంటాయనే విషయం మాత్రం చెప్పడానికే చాలా వరకు ఆనందంగా ఉంది దీంట్లో అతిశయక్తి ఎంత మాత్రం లేదు మరి సిద్ధాంతి గారు ఇందాక మీరు మాట్లాడినప్పుడు ముప్పై శాతం అరిష్ట గ్రహస్థితులు ఉన్నాయని చెప్పారు మరి ఒక్కసారి మా కోసం మా ప్రేక్షకులందరి కోసం కాస్త అర్థమయ్యేలా చెప్తారా ఇక ముప్పై ఐదు శాతం అరిష్ట గ్రహ స్థితులు అంటే ఏమిటి అంటే సంవత్సర ప్రారంభం నుంచి ఆగస్టు పదకొండవ తేదీ వరకు నూట ఇరవై ఆరు రోజుల పాటు గురిచండాల యుగం అంటూ జరుగుతున్నది ఈ గురుచండాల యోగ ప్రభావం ఏమిటంటే గురువు వాక్స్థాన కరకుడు సంతాన కారకత్వం ఇచ్చేవాడు కనుక ప్రతి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం ఉంది కనుక ఈ నూట ఇరవై ఆరు గురు యుగం ఈ గురుచండాల యుగంలో మధ్యలో నాగబంధనం అని జూన్ ఇరవై ఐదవ తేదీ సూర్యోదయానికి పూర్వం నాగబంధనం జరుగుతున్నది కనుక దాని ఒక అరిష్ట గ్రహస్థితి ప్రభావం డిసెంబర్ దాకా స్వల్పంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక రెండవది కుజురూసిని రెండు వైరిగ్రహాలు ఈ రెండు వైరి గ్రహాలు నూట ముప్పై తొమ్మిది రోజుల పాటు పరస్పర సంఘర్షణ ఒకే రాశిలో ఉంటున్నాయి కనుక ఈ పరస్పర సంఘర్షణ ఈ ముప్పై ఐదు శాతంలో ఉంటుంది కనుక అరవై ఐదు శాతం అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ముప్పై ఐదు శాతంలో గురుచండాల యొక్క పాత్ర ఉంది మరియు నాగబంధనం పాత్ర ఉంది మరియు ఈ కుజుసేనల యొక్క పరస్పర సంఘర్షణ ఉంది కనుక అందులో కుజులు సేనాధిపతి కనుక హోమ్ మినిస్టర్షిప్ ఆయన వారి పాత్ర కనుక కొంతవరకు పరిస్థితులు వేరుగా ఉంటాయి కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే పరిస్థితులన్నీ కూడా చక్కగా సరిదిద్దుకోవడానికి అవకాశం